యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. సామాన్య 15వ మంగళవారము. ఆహాసునకు మొదటి హెచ్చరిక. మొదటి పఠనము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ఉజ్జియా మనమడును యోతాము కుమారుడనైన ఆహాసు యూదాను పరిపాలించు కాలమున యుద్ధము సంభవించెను. సిరియా రాజు రెజీను రెమల్యా కుమారుడును ఇజ్రాయేలు రాజునైన పెక ఎరుషలేమును ముట్టడించిరిగాని దానిని పట్టుకోజాలరైరి. సిరియా సైన్యము ఎఫ్రాయీముతో జతకట్టెనని దావీదు వంశధులు వినిది. వెంటనే రాజును ప్రజలను పెనుగాలికి అరణ్యములోని చెట్ల వల్లే తల్లడిల్లిరి. ప్రభువు యెషయాతో ఇట్లు నుడివెను, నీవు నీ కుమారుడనైన షార్యాషూబుతో పోయి పై కోనేటి నుండి పారు కాల్వ చెంత చాకిరేవు మార్గములో ఆహాసును కలుసుకొనుము. అతనితో ఇట్లు చెప్పుము, నీవు జాగ్రత్తగా నుండుము, భయపడకుము, నెమ్మదిగా నుండుము, నిరుత్సాహము చెందకుము. ఆరిపోవుటకు సిద్ధముగా నున్న ఈ రెండు నిప్పు కొయ్యలకు వెరువకుము. రెజీను సిరియనులు మరియు రెమల్యా కుమారుడు కోపాగ్నికి జడియకుము. సిరియాయియు ఇజ్రాయేలీయులు రెమల్యా కుమారుడును కలిసి నీ మీద కుట్ర పన్నిరి. వారు యూదా మీదికి దాడి చేసి దానిని భయపెట్టి స్వాధీనము చేసుకొందురు. టాబేలు కుమారుని దానికి రాజును చేయుదమనుకొనిరి. కాని ప్రభువైన దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు, అది నిలువజాలదు, అట్లు జరగజాలదు. సిరియా రాజధాని దమస్కు. రెజీను దమస్కునకు అధిపతి. 65 ఏండ్లలో ఇజ్రాయేలు ముక్క చెక్కలు కాగా అచట ప్రజలు ఒక్క జాతిగా మనజాలరు. ఇజ్రాయేలు రాజధాని సమరియా. రెమల్యా కుమారుడు సమరియాకు అధిపతి. నా పలుకులు నెమ్మవేని నీవసలు నిలువజాలవు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, దేవుడు తన నగరమును కలకాలము కాపాడుము. దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 20వ వచనము నుండి 24వ వచనము వరకు. అప్పుడు యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింపనారంభించెను. ఏలైనా వారిలో పరివర్తన కలగలేదు. అయ్యో కొరింజీపురమా, అయ్యో బెత్తైదాపురమా, మీయందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో జరిగి ఉండినచో ఆ పురజనులు ఎప్పుడు గోనెపట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనము పొందియుండెడివారే. కావున తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీదోను వాసుల స్థితియే మేలైనదని నేను మీతో చెప్పుచున్నాను. ఓ కఫర్నాముపురమా, నీవు ఆకాశమునకు ఎత్తబడవలేనని ఆశింపలేదా? నీవు పాతాళమునకు పడద్రోయబడిదవు. నీయందు చేయబడిన అద్భుత కార్యములు సదోము పురమునందు చేయబడినచో అది నేటి వరకును నిలిచియుండెడిది. తీర్పు దినమున నీ స్థితి కంటే సదోము వాసుల స్థితియే మేలైనదని నీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.